హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకిరన్ ఫ్యాషన్స్. ఈరోజు మనం లేడీస్ స్ట్రెట్ కట్ ప్యాంట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ మనం బాడీ కొలతల్ని తీసుకొని ఈ విధంగా డ్రాఫ్టింగ్ తీసుకొని పెట్టుకోవాలి. చాలా ఈజీ, కష్టమేం కాదు. ఒకసారి చూసేయండి, చూడండి ఈ కలర్ లైట్గా ఉంది. మనం మార్కింగ్ వేసినా కూడా కనిపించదు. సో కొంచెం థిక్ కలర్ క్లాత్ మీద డ్రాఫ్టింగ్ వేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ క్లాత్ని 2.5 మీటర్ తీసుకోవాలి, లేదంటే 2 మీటర్స్ తీసుకోవాలి. క్లాత్ అయితే పొడవుగా ఉండాలండి. ఫస్ట్ కింది వైపు ఇలా మార్క్ చేసుకోండి, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవడం కోసము. తర్వాత మనము కింద ప్యాంటు పట్టి పెట్టుకుంటాం కదా, ఒక 2 ఇంచెస్ లేదంటే 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి కింద. నెక్స్ట్ ప్యాంటు పొడవు ఎంత ఉందో చూసుకోండి, పొడవు ఎంత ఉందో చూసుకొని ప్యాంటు పొడవు అంత మెజర్మెంట్ తీసుకోండి. నడుము లూజు ప్యాంటు పొడవు తెలిస్తే చాలు దీనికి. ప్యాంటు పొడవు 35 ఇంచెస్ అండి, నేను 35 ఇంచెస్ తీసుకున్నాను. మీ పొడవును బట్టి మీరు తీసేసుకోండి. కింద 2 ఇంచెస్ మాత్రం ఫోల్డింగ్ కోసము. చూడండి, ఈ విధంగా 35 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ప్యాంటు ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాము 2 ఫోల్డింగ్స్ మీద. నడుము లూజ్ చూడండి, నడుము లూజ్ 38 ఇంచెస్ ఉంది. 38 ఇంచెస్లో 4th పార్ట్ అంటే 4వ భాగము టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. 2 భాగాలు వస్తుంది. ఈ 2 భాగాల్లో ఇంకోసారి ఫోల్డ్ చేస్తే 4వ భాగం వస్తుంది. 9.5 ఇంచ్ ఉంది. కుట్లలోకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 2 హోల్డింగ్స్ మీద ఉంది కదా క్లాత్, 10 ఇంచెస్ పెట్టుకోండి నడుము. చూడండి, ఈ విధంగా 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, రెండు ఒకటేసారి కట్ చేసుకోకూడదు. ఈ విధంగా 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ప్యాంట్ సీటు భాగము కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ మనం నడుముకైతే ఎంతైతే పట్టుకున్నామో అంతే ఇక్కడ డిస్టెన్స్లో కిందికి డౌన్హల్ పెట్టుకోవాలండి 10 ఇంచెస్. లేదంటే మీకు సీటు ఎక్కువగా ఉందంటే 11, 12 ఎంతైనా పెట్టుకోండి. చూడండి, 10 ఇంచెస్ కిందికి ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1-3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ముందరికి. ఇలా డ్రా చేసుకోవాలి సీటు భాగం 3, లేదంటే కొంచెం సీటు ఎక్కువ ఉన్న వాళ్ళైతే 4 అయినా పెట్టుకోవచ్చు. 3 అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. తర్వాత ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి, లేదు అంటే చేత్తో అయినా డ్రా చేసుకోవచ్చు రౌండ్గా. చూడండి, సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఒక 11 or 12 ఇంచెస్ పెట్టుకొని 3 ఇంచెస్ మనము విడుతు లేకుండా ఒక 4 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి. చూడండి, ఒక 10 ఇంచెస్ నడుము ప్లస్ 3 ఇంచెస్, 13 ఇంచెస్ ఉంది కదా టోటల్గా. 13లో సగం, 13లో సగము ఎక్కడి వరకు అయితే వస్తుందో టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడికి మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద వైపు ఉంది కదా మనం ఫోల్డింగ్ చేసుకున్నాము, అక్కడి వరకు ఇలా లైన్గా డ్రా చేసుకోండి. ప్యాంటు మధ్యలో పార్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పొడవు ఎంత ఉందో చూసుకోండి, 25 ఉంది. ఈ 25లో సగం తీసుకోవాలి, 25లో సగము. టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సగానికి డ్రా చేసుకోండి. మోకాలు లూజ్ కోసం డ్రా చేస్తున్నాము. చూడండి, సగానికి డ్రా చేసుకున్నాక అక్కడ నుంచి కాస్త పై వైపు 1-2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది మోకాల్ లూజ్ మనకు తెలిసిపోతుంది. మోకాల్ లూజ్ అయితే 8 ఇంచెస్ ఉంది, లేదంటే కాస్త లావుగా ఉన్న వాళ్ళైతే 9, 10 అయినా తీసుకోండి మీ మెజర్మెంట్ని బట్టి. 8 ఇంచెస్ అంటే కుట్లలోకి 1 ఇంచ్ కావాలి కదా, సో 9 ఇంచెస్. ఇటువైపు 1/2, ఇటువైపు 1/2 వచ్చే విధంగా 4.5 ఇంచ్, 4.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. కష్టమే కాదండి, చాలా ఈజీ. మోకాలు లూజ్ ఉంది కదా, మనము ఇటువైపు సగం, ఇటువైపు సగం
డ్రా చేసుకోవాలి. కుట్లల్లోకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. చూడండి, తర్వాత ఇప్పుడు కాలి దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ప్యాంటు, అది ఎవరికైనా 6 ఇంచెస్ మనం తీసుకుంటామో నార్మల్గా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 7 ఇంచెస్, 7 ఇంచులు, 7 ఇంచుల్లో సగము, 3.5, 3.5, ఇటువైపు 3.5 ఇంచ్, ఇటువైపు 3.5 ఇంచ్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. క్రాస్గా వేసుకోవద్దండి, స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ వచ్చే విధంగా మోకాల వరకు డ్రా చేసుకోవాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే చాలా నీట్గా వస్తుంది, లేదంటే నార్మల్ స్కేల్తో అయినా డ్రా చేసుకోండి. ఫస్ట్ లైన్గా డ్రా చేసుకొని దాని ప్రకారం ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి, నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా ఇలాగే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ స్కేల్తో డ్రా చేసుకొని తర్వాత రౌండ్గా కర్వ్ షేప్లో వచ్చే విధంగా డ్రా చేసుకోండి, నీట్గా వస్తుంది. చాలా ఈజీ ప్యాంట్ కటింగ్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, పొడవు 30 ఇంచీలు, ఫోల్డింగ్కి 2.5 ఇంచ్ తీసుకున్నాము. నడుము లూజు 10 ఇంచెస్ తీసుకున్నాము. మోకాలి లూజు అండ్ బాటమ్ లూజు ఈ విధంగా చూసుకొని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుందాము. యాక్చువల్గా మీకు చూపించడం కోసం ఈ కలర్ క్లాత్ తీసుకున్నానండి, ఏదైతే బాగా కనిపిస్తుంది కదా, అందుకే నేను తీసుకున్న క్లాత్ అయితే కనిపించదు కాబట్టి ఈ క్లాత్ మీద డ్రా చేసి ఈ క్లాత్తో కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా కష్టం ఏం కాదండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్నాం కదా సీటు భాగం దగ్గర నుంచి ఇలా పైకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నడుము లూజ్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, పైకి ఒక 3 ఇంచెస్ డ్రా చేసుకోండి. చూడండి, ఇంత కష్టమే కాదు, ఒక 3 ఇంచెస్ డ్రా చేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మనము డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి 3 ఇంచెస్ ఎక్స్ట్రా. నెక్స్ట్ కిందికి డ్రా చేసుకోవాలి 3 ఇంచెస్. చూడండి, మనకు సీట్ భాగం వస్తుంది, కిందికి 3 ఇంచెస్ ఇలా డ్రా చేసుకున్నామంటే. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే కూడా బ్యాక్ పార్ట్ కొంచెము పెద్దగా ఉండాలి. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి, క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంటే కూడా బ్యాక్ పార్ట్ చూడండి, మధ్యలో వచ్చేసరికి మనకు క్లాత్ ఎంతైతే ఉందో అక్కడి నుంచి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. నెక్స్ట్ సీట్ దగ్గర ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, లేదంటే సీట్ ఎక్కువగా ఉంటే 4 ఇంచెస్ తీసుకోండి. 4 ఇంచెస్ తీసుకుంటే కాస్త లూజ్గా వస్తుంది, లేదంటే 3 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది. మనము కింద కూర్చున్నప్పుడు ఈజీగా ఉంటుంది ప్యాంటు, లేదంటే చినిగిపోయే అవకాశం ఉంది, సో కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మోకాలి వరకు ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇదే విధంగా డ్రా చేసుకోండి. చూడండి, మోకాలి దగ్గర వరకు 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, స్ట్రైట్గా లేకుండా కొంచెం కర్వ్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి మోకాలి వరకు. కర్వ్ స్కేల్ ఉంటే ఈజీగా అయిపోతుంది, కర్వ్ రౌండ్గా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. కర్వ్ స్కేల్ లేదు కాబట్టి నార్మల్ స్కేల్తో డ్రా చేసుకోండి. చూడండి,
మధ్యలో మొక్కల దగ్గర కూడా 3 ఇంచెస్, కింద పాదం దగ్గర మాత్రం 2.5 ఇంచ్ తీసుకోవాలి. మరి లూస్ ఎక్కువ అయిపోతుంది కదా, చూడండి 2.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. మనకు డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇటువైపు మాత్రం ఎగ్జాక్ట్ తీసుకోవాలి. మనం సీట్ దగ్గర మాత్రం కొంచెం లూజ్గా తీసుకోవాలి. ఈ విధంగా అటు సైడ్ మాత్రం ఎగ్జాక్ట్గా ప్యాంట్ ఎలా ఉంటే అలా తీసుకోవాలి. ఈ విధంగా కింది వైపుకి ఇలా పైవైపు దాన్ని బేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కటింగ్ చేసుకోవాలి. మన ఫ్యాబ్రిక్ అయితే ఇది కాదు కదా, వేరే ఫ్యాబ్రిక్, సో దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ హైట్ పెట్టుకొని తర్వాత సీట్ దగ్గరకి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎక్కువగా ఉంటే ఒక 4 ఇంచెస్ పెట్టుకోండి. మోకాల దగ్గర వరకు 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద పాదం దగ్గర ఒక 2.5 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోండి, చాలా ఈజీ. బ్యాక్ పార్ట్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు రెఫరెన్స్కి బాగుంటుంది. వీడియో మీకు అర్థం అవ్వకపోతే ఇంకోసారి చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ బెల్ట్ వేసుకోవడానికి ఒక మనము 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, 4 హోల్డింగ్స్ మీద 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోండి, 3 ఇంచెస్ విడ్త్తో. తర్వాత పాకెట్ కోసము ఒక 12 ఇంచెస్ పొడవు, 6 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఈ విధంగా పైన రౌండ్గా కిందికి ఇలా వచ్చే విధంగా కట్ చేసుకోండి, హ్యాండ్ పట్టే విధంగా. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్.